అతను చెప్పింది ఏంటంటే ఎవరైతే ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారో ఇది తప్పు అని నిరసన తెలియజేసి అడ్డుపడ్డాడు అడ్డుపడిన నేరానికి అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి సాక్షాత్తు పోలీసులు సాక్షిగా పోలీస్ స్టేషన్ సాక్షిగా శిరోమణనం చేసి ఆయన్ని అవమానించి తర్వాత ఆయన హాస్పిటల్ లో జరిపించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాక్షస రాజ్యాన్ని ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. నేను ఆ రోజు ఈ సంఘటన పర్యవేక్షించాను, ఎప్పటికప్పుడు సమీక్ష చేశాను, ఆయనకు అండగా నిలబడ్డాం. ఆనాడు ఇన్ఛార్జ్ ఆయన హాస్పిటల్ చేర్చి ఇక్కడ నాయకులు అండగా ఉండి ఆయన్ని ధైర్యం చెప్పి నువ్వు అధైర్యపడద్దు, తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటాం, నిన్ను కాపాడుకుంటామని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి దళితుల విషయం ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక దాడులు జరిగాయి, ఒకటి రెండు కాదు. ఈ రాష్ట్రంలోనే నిన్నే సుబ్రహ్మణ్యం, కాకినాడ మాజీ ఎమ్మెల్సీ డ్రైవర్ అతన్ని చంపి ఆయన కారులోనే వాళ్ళింటికి డోర్ డెలివరీ చేశారు ఈ యొక్క నాయకుడు. అలాంటి అనంతబాబు ఈ జైల్లో ఉంటే రిలీజ్ చేస్తే ఊరేగింపుగా, అంటే ఒక దళితుడిని హత్య చేశాడు కాబట్టి ఊరేగింపుగా తీసిపోయే నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన పక్కన ఈయన హీరో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పక్కన సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు కదా, నా బావా బావుమరిది అంటావు కదా, అలాంటి నువ్వు ఒక దళితుణ్ణి చంపి కారులో పంపించి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయవా, పక్కన పెట్టుకుంటావా? ఊరేగు కడాలను, ఇదే మారిగా ఊరేగితే నీకు కూడా రేపు రాబోయే రోజు చిత్తు చిత్తుగా ఓడించి నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను కూడా ప్రజలు ఊరేగించే పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇలాంటివి చాలా జరిగాయి. ఒక మాస్క్ అడిగితే ఇవ్వకుండా సుధాకర్ అనే డాక్టర్ని పిచ్చిబాండి చేసి చంపేశారు. ఇంకో పక్క మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపేశారు. ఇంకో పక్కన చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుని నా చెరువు ఇట్లా చేస్తారంటే వాడిని బెదిరించి వాడు చంపేశారు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ డబ్బులు కట్టి ఆ కుటుంబానికి ఆ చేపల చెరువు తిరిగి ఇప్పించే పరిస్థితికి వచ్చాము.